చిల్డ్రన్ నిన్న మనం కాపుగడ్డ పాఠం చెప్పుకున్నాము. దాంట్లో ఎవరిని గురించి చెప్పుకున్నాము? రైతుని గురించి, రైతు కష్టాలను గురించి, రైతుకు ఉన్నటువంటి సైన్యం ఏంటి, చుట్టూ ఉన్న పశువులు అతని సైన్యము, ఇవన్నీ చెప్పుకున్నాము. రైతు జీవన విధానం. మరి ఈరోజు ఇంకొక కొత్త కథను తెలుసుకున్నాం. అది ఏంటి అనేది చెప్పుకోబోయే ముందు ఒక స్టోరీ చెప్తా, కథ చెప్తాను, వినండి. సాయంత్రం సమయం అయింది, సూర్యుడు అస్తమించబోతున్నాడు. మరి గోధూళి వేళ అంటారు, అంటే గోవులన్నీ పశువులు మేతకు వెళ్ళి తిరిగి వచ్చేస్తూ ఉన్నాయి. తిరిగి వచ్చేసి మరి అన్నీ కూడా ఎవరి ఇళ్ళకి వెళ్ళిపోయాయి. ఆళవి గ్రామం అనే గ్రామంలో నందగోపుడు అనే అతను ఉంటాడు. ఆ నందగోపుడు ఒక గోపాలకుడు. అయితే ఆ నందగోపుడి కష్టంలోకి గోవులన్నీ వచ్చి చేరాయి. చిన్న చిన్న లేగదూడలు అవి తల్లి దగ్గరికి వెళ్ళి అన్ని పాలు తాగుతూ ఉంటే ఒక్క లేగదూడ మాత్రము అంబా అంబా అని అరుస్తూ ఉండటము గమనించాడు నందగోపుడు. మరి చూస్తే తీరా దాని తల్లి కనిపించలా. మరి ఆవు ఎక్కడో తప్పిపోయింది. ఆవుల మందలో ఎక్కడ తప్పిపోయిందో అడవిలో, అడవిలో మేతకు తీసుకెళ్లారు. సరే ఏం చేయాలో అర్థం కాల. చిన్న దూడ ఆకలితో అరుస్తా ఉన్నది. మరి రాత్రి అయిపోయింది. ఆ రాత్రి అయిపోయిన తర్వాత అన్నం తినబోతుంటే అతనికి అన్నం కూడా సహించలా. ఆ ఆవు దూడ అరుస్తూనే ఉన్నది, అన్నం సహించలా. ఏం చేయాలో అర్థం కాల. ఇంకా వెనక్కి వెళ్ళి అడవికి వెళ్దామంటే చీకటి పడిపోయింది. సరే ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా వెళ్దామా అని చెప్పి ఇంకా తెల్లవారుజామునే లేచి ఆ ఆవును వెతికి తీసుకురావాలని అడవికి బయలుదేరతాడు. మరి ఆ అడవికి బయలుదేరాడు. ఊర్లో నుంచి ఊరి పొలిమేర వద్దకు వచ్చాడు. పొలిమేర వద్దకు వచ్చేటప్పుడు తండోక తండాలుగా గుంపులు గుంపులుగా పురుగుళ్ళ నుండి, అంటే వేరే ఊళ్ళ నుండి ప్రజలు చిన్న చిన్న పిల్లలను సంకల్లో ఎత్తుకొని, మరి ముసలి వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా ఆళవి గ్రామం వైపు వస్తూ ఇతనికి ఎదురు పడ్డారు. ఎందుకు ఇట్లా వస్తున్నారు అందరూ అని చెప్పి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాడు. వెళ్తూ ఉండగా ఒక తాత ఎదురైతే ఆ తాతను ఆపి అడుగుతాడు, తాత ఎందుకు అందరూ ఆళవి వెళ్తున్నారు అని? అంటే మరి ఇటు వెళ్తున్నారు దేనికి అన్నప్పుడు, ఈరోజు ఆళవి గ్రామానికి గౌతమ బుద్ధుడు వస్తున్నాడు, నీకు తెలియదా, నీదే ఊరు అని అడుగుతాడు. మరి ఆళవి గ్రామమే అంటాడు. మరి అందరూ మీ ఊరు వస్తుంటే నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు గౌతమ బుద్ధుడిని చూడవా? అంటే ఆ విషయం నాకు తెలియదు, ఇది సంగతి, నా ఆ దూడ తల్లి పాల కోసము అలమటిస్తుంది, ఆ ఆవు అడవిలో తప్పిపోయింది, దాన్ని వెతకటానికి బయలుదేరి వెళ్తున్నాను అంటాడు. సరే ఆ ముసలాయన పాపం ఏమీ చెప్పలేక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నందగోపుడు అనుకుంటున్నాడు, మరి నేను అడవికి వెళ్ళి ఏ సమయానికి తిరిగి వస్తానో, వచ్చేటప్పటికి గౌతమ బుద్ధుడు ఉంటాడో లేదో, అసలు అంత గొప్ప దేవుడు మరి తథాగతుడు మా ఊరికి వస్తుంటే నేను లేకుండా వెళ్ళిపోవటం ఏంటి? వెనక్కి తిరిగేసి మళ్ళీ రెండు అడుగులు వెనక్కి వచ్చేసాడు, వెళ్ళిపోదాం ఊర్లోకి అని. కానీ మనసులో, ఆ హృదయంలో ఆవు దూడ అరుపులు వినిపిస్తూ ఉన్నాయి, అంబా అంబా అంటూ. ఇంకా అడుగు ముందుకు పడలా, మళ్ళీ వెనక్కి తిరిగాడు. సరే ఏదైతే అదైంది, ముందు అడవికి వెళ్ళి ఆ ఆవును వెతికి పట్టుకోవాలి. సరే నా ప్రాప్తం ఎట్లా ఉంటే అట్లా అవుతుంది, ఆయన చూసే భాగ్యం ఉంటే, ఆయన కనీసం ఆయన ప్రవచనం వినకపోయినా మరి ఆయన కళ్ళతోనైనా చూస్తాను, ముందైతే ఆవును వెతికి తీసుకురావాలి అని చెప్పి ఇక నిర్ణయించుకొని అడవికే వెళ్ళిపోయాడు. మరి వెళ్ళాడు అడవిలోకి. చాలా సమయం తిరిగాడు తిరిగాడు. ఎండ మార్చేస్తూ ఉంది. మిట్ట మధ్యాహ్నం అయింది, నడినెత్తికి వచ్చేసింది. ఏమీ తినకుండా వచ్చాడు. ఆకలి బాధతో మరి దాహంతో నాలుగు పెడసగట్టుకుపోతుంది. ఆకలి బాగా వేస్తుంది, కడుపులో కాలుతుంది. అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా ఆ ఆవు ఎక్కడుందో అని అడవంతా తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు. ఇంకా తర్వాత ఎప్పటికో మధ్యాహ్నం అయిన తర్వాత ఎక్కడో లీలగా ఆ ఆవు అరుపు వినిపిస్తుంది. వెంటనే అతను గుర్తుపెట్టాడు తన ఆవు అరుపును. మరి గుర్తుపెట్టి దాని అరుపు వినిపించిన వైపుగా వెళ్ళి ఆ ఆవు దగ్గరకు చేరుకొని ఆవును తీసుకొని తిరిగి బయలుదేరి ఊరికి వచ్చినాడు. మరి ఊరికి వచ్చేటప్పటికి దాదాపు మధ్యాహ్న కాలం దాటిపోయింది. అప్పటికే మిట్ట మధ్యాహ్నం అయింది. అతనికి ఆవు కనిపించి తీసుకొని మళ్ళీ ఆ ఆవును
తీసుకొని ఊర్లోకి వచ్చేటప్పటికి చాలా సమయమైంది. ఈలోపు ఊర్లో జరిగింది ఏంటంటే ఉదయాన్నే గౌతమ బుద్ధుడు వచ్చాడు ఊర్లోకి, శిష్యగణం వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ఊర్లో వాళ్ళు స్వాగతం పలికి ఒక మర్రి చెట్టు నీడలో వాళ్ళకి విడిది ఏర్పాటు చేశారు విశ్రాంతి తీసుకోవటానికి. భోజన సమయమైంది, వాళ్ళందరూ కూడా భిక్షా పాత్రలు పట్టుకొని ఊర్లోకి భిక్ష స్వీకరించడానికి బయలుదేరారు. భిక్ష స్వీకరించేటువంటి ఆ రోజుల్లో అది ఒక పవిత్రమైనటువంటి పని అన్నమాట. ఆ భిక్ష వేయటానికి కూడా చాలా మంది పుణ్యం అని చెప్పి పూనుకునేవాళ్ళు, అలాగే వీళ్ళు భిక్ష స్వీకరించేవాళ్ళు. ఆ వెళ్ళి ఇంటింటికి తిరిగి తెచ్చుకొని తినేవాళ్ళు. సరే దీనికి ఆడవి గ్రామస్తులు ఒప్పుకోలా, ఈ ఒక్క రోజుకు మీరు భిక్ష తీసుకోవటం మానేయండి, మేమంతా మీకు విందు భోజనం సిద్ధం చేస్తాము, అంగీకరించాల్సిన బలవంతం పట్టుబడతారు. సరే అని చెప్పి శిష్యులు బుద్ధులు ఒప్పుకుంటారు. సరే తయారు చేశారు భోజనాలు. మరి 12 గంటలైంది, అందరికి వడ్డించారు శిష్యులకు బుద్ధుడికి. సరే తిన్నారు, వచ్చేసి మళ్ళీ ఎప్పుడా మిగతా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఆడవి గ్రామస్తులందరూ ఆ చెట్టు నీడలో పెద్ద మర్రి చెట్టు కూర్చొని ఏం చెప్తాడా బుద్ధుడు, ఆ అష్టాంగ ప్రవచనాలు ఎప్పుడు చెప్తాడా విందామని చెప్పి ఆసక్తితో ఎదురు చూస్తా ఉన్నారు. కానీ బుద్ధుడు మాత్రము అలా విశ్రమించి ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఊరి పొలిమేర వైపు చూస్తూ అలాగే ఉన్నాడు. ప్రవచనం మొదలు పెట్టలా, ఏమీ ఎవరికి అర్థం కావట్లా, ఎందుకని ఇంకా చెప్పటం మొదలు పెట్టలేదు. శిష్యులు ఎదురు చూస్తున్నారు, ఊర్లో ప్రజలు మిగతా ఊర్ల ప్రజలు ఎంతకు మొదలు పెట్టలేదు. సరే ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం దాటిపోయే సమయంలో 2 గంటలు 3 గంటలు ఆ సమయంలో ఒగరుస్తూ తన ఆవును వెంట పెట్టుకొని నందగోపుడు అక్కడ చేరుకున్నాడు. ఏమనుకున్నాడు అతను, మళ్ళీ ఇంటికి వెళ్తే ఆయన వెళ్ళిపోతాడేమో, తథాగతుని దర్శనం కూడా అవుదేమో నాకు అని చెప్పి నేరుగా బుద్ధుడు ఉన్న ప్రదేశానికి ఆవుతో సహా వచ్చేసాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, మనం తిన్న తర్వాత ఇంకా భోజనాలు ఏమైనా మిగిలి ఉన్నాయా అని అంటే చాలా ఉన్నాయి అని చెప్తారు ఆ ఊరు వారు. సరే అతను తీసుకెళ్లే ముందు వంటశాలలోకి భోజనం వడ్డించండి అని చెప్తాడు. సరే వెళ్ళి భోజనం వడ్డిస్తే అతను అప్పటికే చాలా ఆకలి బాధతో ఉన్నాడు, నకనకలాడిపోతూ ఉన్నది కడుపు. మరి కూర్చోబోతాడు, కూర్చోబోయేటప్పటికి మళ్ళీ దూడరపు వినిపిస్తుంది. వెంటనే అన్నం మీద నుంచి పైకి లేస్తాడు, తినలేకపోయాడు. ఆ అన్నం మీద నుంచి పైకి లేచి ముందు ఆవు దూడ ఆకలి తీర్చాలి, ఆ మేక దూడ ఆకలి తీర్చిన తర్వాత తినాలనుకొని లేచి నుంచుంటాడు. అప్పుడు బుద్ధుడు ఎదురవుతాడు. బుద్ధుడు అక్కడ వచ్చేసి, నాయన నీ దూడ వచ్చేసింది తాడు తెంపుకొని ఆవు దగ్గరకు వచ్చి పాలు తాగుతున్నది, నువ్వు కూర్చొని స్థిమితంగా భోజనం చెయ్యని తను పక్కన కూర్చుంటాడు. కింద నందగోపుడితో పాటే కూర్చొని ఏం కావాలో అన్ని వడ్డిస్తూ అతనితో చక్కగా ముచ్చట్లు చెప్తూ ఆవులను గురించి తనకేమీ తెలియదు అన్నట్టుగా విశేషాలను అడుగుతూ ఉంటాడు. ఇతను కూడా ఉత్సాహంగా, మరి గౌతమ బుద్ధుడు అంతటి వాడు తను అడుగుతున్నాడని ఆవులకు సంబంధించిన విషయాలన్నీ మొత్తం అసురులని అదని ఇదని రకరకాల గోవుల గురించి వివరాలన్నీ చెప్తూ ఆనందంగా చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత అతను భోజనం అయింది, అతన్ని తీసుకొని మర్రి చెట్టు క్రిందకు వచ్చి అప్పుడు అష్టాంగ ప్రవచనం మొదలుపెట్టాడు. ఆ ప్రవచనం చెప్పిన తర్వాత ఏమవుతుంది, అందరూ బయలుదేరి ఎవరికి ఇళ్లకు వాళ్ళు ఆయనకు నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతుంటే వీళ్ళు కూడా మళ్ళీ బుద్ధుడు బౌద్ధ భిక్షువులందరూ అంటే ఆయన శిష్యులు తిరిగి శ్రావస్తి నగరానికి బయలుదేరతారు. ఆడవి నుండి శ్రావస్తికి బయలుదేరి వెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది, ఈ శిష్యులు తట్టుకోలేకపోయారు. ఇంకా ఏనాడైనా మనకు దగ్గర కూర్చొని భోజనం వడ్డించాడా, వడ్డేసకపోతే పోయాడు, కనీసం తిన్నామో తినలేదు అడిగాడా కనీసం బుద్ధదేవుడు, మరి ఏంటి ఇతంలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత, అతను చూడబోతే గోపాలకుడు ఒట్టి అమాయకుడు, ఏంటంత ప్రత్యేకమైన శ్రద్ధ అతనంటే దగ్గర కూర్చొని భోజనం వడ్డించి మరి అతనికి సపరి చేసి తీసుకొచ్చి అతను వచ్చేంత వరకు ఆగి అప్పుడు ప్రవచనం మొదలు పెడుతున్నాడు అని చెప్పి కొనుక్కుంటూ ఉంటారు. ఇన్నేళ్ల నుంచి మనం పక్కనే ఉన్నా ఏనాడు మనం ఇంతగా పట్టించుకోలేదు అనుకుంటూ అలా గుణుక్కుంటూ పెద్ద పెద్దగా అని అనుకుంటూ కొంతమంది వెనక నడుస్తూ ఉంటే బుద్ధుడు వినిపిస్తూనే ఉన్నాయి. ఒక చోట ఆగాడు. ఆ వెనకాలే నందగోపుడు కూడా తన ఆవును దూడను వెంట పెట్టుకుని వాళ్ళ వెనకే బయలుదేరి వాళ్ళకి వీడికి వచ్చేప్పటానికి ఊరు పొలిమేర రాక వస్తుంటాడు. ఆగాడు. ఆగి ఒక శిష్యుడిని అడుగుతాడు, ఏంటి వాళ్ళు ఎందుకు అలా
మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అంటే అతను చెప్పేశాడు, ఇలా మీరు ఎప్పుడు మాపై ఇంత శ్రద్ధ తీసుకోలేదు, మరి ఒక గోపాలకైనటువంటి నందగోపుడి మీద మీకు ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ ఏంటి, అతను వచ్చే వరకు ఆగి అతను భోజనం వడ్డించి అప్పుడు ప్రవచనం మొదలు పెట్టారు, మరి అతనికి ధర్మదీక్షనిచ్చారు, ఇది మాకు ఎంతగా ఉంది అంటే అప్పుడు బుద్ధుడు చెప్తాడు చిరునవ్వుతో, నాయన అసలు నేను వచ్చింది అతని కోసం, 30 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ దేనికి వచ్చాను అనుకున్నారు, నందగోపుడి కోసము, అతనిలో ఉన్నటువంటి ఆ సాధు స్వభావం సరళ స్వభావం మీరు ఎరుగరు, ముందు మిగతా జీవుల మీద అతనికి ఉన్నటువంటి శ్రద్ధను మీరు చూడండి, తనను గురించి తాను పట్టించుకోరా, అసలు ఈ ప్రపంచంలో క్షుధ అనేది దుస్సహమైన బాధ, దుస్సహం అంటే ఏంటి, సహించలేనటువంటి బాధ, క్షుధ అంటే ఆకలి, ఆకలి బాధ సహించరాని బాధ, మరి ఆకలి బాధకు తట్టుకొని కూడా అతను ఆ ఆకలి చిచ్చును తట్టుకుంటూ మరి లేగదోడు ఆకలి తీర్చాలనుకున్నాడు, మరి ఆ నోరు లేని మూగజీవులను ఆ ఆవును దూడను కలిపి ఆ దూడ ఆకలి తీర్చాలని భావించి తను మానుకొని మరి అన్నము ముందు వాటి ఆకలి తీర్చాలని అనుకున్నాడు ఆ లేగదోడ ఆకలి, నిన్నటి నుంచి అతను అన్నమే తినలేదు, మరి ఆ ఏ విధంగా రాత్రి అన్నం తెలియదు అతను, మరి ఉదయం ఎంతవరకు అన్నం తెలియదు, మరి అలాంటి వ్యక్తి కాబట్టి అతనికి మరి జీవుల పట్ల ఉన్నటువంటి నోరు లేని మూగజీవుల పట్ల ఉన్న ప్రేమను బట్టి అది మీకు తెలియజేయటం కోసము, మీలో ఉన్న అహంకారం నుంచి మిమ్మల్ని విడిపించడం కోసం నేను 30 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ఆళవి గ్రామానికి వచ్చాను, అసలు వచ్చిందే నేను అతని కోసము, చూస్తున్నారు కదా అతను అమాయకుడే, కానీ అతనికి మూగజీవుల పట్ల ఎంత శ్రద్ధ ఉంది, తన ఆకలిని కూడా విస్మరించి ఆ లేగదోడ ఆకలి తీర్చాలని పూనుకున్నాడు. మరి అన్ని జీవుల్లోనూ ప్రాణం అనేది ఉంటుంది, ప్రతి జీవి కూడా మరి ఆ ఆకలితో ఉంటుంది, ఆకలి తీర్చాలి అనే భావంతో అతను ముందుకు వెళ్ళి ఆ ముందు లేగదోడ ఆకలి తీర్చిన తర్వాతే తన ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు. మరి అంత జీవకారుణ్యం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అతని గురించి మీకు తెలియజేయాలని, మీలోని గర్వం పోగొట్టాలని నేను ఎక్కడ రాకొచ్చాను, అసలు వచ్చిందే నేను అతని కోసం అని చెప్పేటప్పటికి ఆ సిగ్గుపడి తల వంచుకుంటారు అందరు, నందగోపుడికి గౌరవంతో నమస్కారం చేస్తారు. నందగోపుడు అందరి కాళ్ళ మీద పడి సాష్టాంగ దండ ప్రమాణం చేసి ఏం చేస్తాడు, సాష్టాంగ దండ ప్రణామం అంటే సాష్టాంగ పడి నమస్కరించి అందరికి నమస్కరించి అతను ఆవు దూడను కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుంటాడు. నాకు ఎంతో భాగ్యం కలిగింది, గౌతమ బుద్ధుడి బోధలు వినే భాగ్యము, ఆయన చూసే భాగ్యము మీ వల్లనే కదా నాకు కలిగిందని ఆ లేగదూడను కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఈ కథ అంతా విన్న తర్వాత మీకు ఏమర్థమవుతుంది, ఏమర్థమవుతుంది ఈ కథలో, ఏమర్థమవుతుంది, జీవకారుణ్యం. ఏంటి జీవకారుణ్యము అంటే, జీవకారుణ్యం అంటే ఏంటి, జీవకారుణ్యం అంటే ఏంటి, అన్ని జీవుల పట్ల దయ కలిగి ఉండటం, కరుణ కలిగి ఉండటం, ప్రతి జీవికి కూడా ప్రాణం అనేది ఉంటుంది, మరి వాటికి నోరు లేవు మాట్లాడలేవు కాబట్టి ఇంకా వాటి పట్ల మనం శ్రద్ధ దయ కలిగి ఉండాలి అని చెప్పి ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది. మరి మూగజీవులను అవి నోరు లేనివి, తమ బాధ చెప్పుకోలేవు కాబట్టి మనం వాటిని చాలా ప్రేమగా చూసుకోవాలి అనేది అర్థమవుతుంది. మరి ఇలాంటివి ఇప్పుడు కూడా నిత్య జీవితంలో కూడా మనం రోజు చూస్తూనే ఉంటాం. మొన్న ఈ మధ్య రీసెంట్ గా ఖమ్మం జిల్లాలో ఒక కుక్క, స్నూఫీ అంట పెంపుడు కుక్క, తన యజమానిని కాపాడటం కోసము మరి త్రాసుపాము ఇంట్లోకి వస్తే దాంతో తలపడి దాన్ని బయటకు ఈడ్చుకొని పోయి దాన్ని ముక్కలుగా కొరికేస్తుంది, ఈలోపు అది కాటు వేస్తుంది, అది ఆ కాటుకి మరి వైద్యుడి దగ్గర తీసుకెళ్లే లోపే చనిపోతుంది ఆ పాయిజన్ తోటి. ఆ యజమాని, యజమాని భార్య పెంచుకుంటున్న వాళ్ళిద్దరు కూడా పెద్దగా ఏడుస్తూ ఒరే స్నూఫీ, స్నూఫీ అంట పేరు, పైకి లేవరా పైకి లేవరా అని మనిషి చనిపోతే ఏడ్చిన కంటే ఎక్కువగా దానికోసం ఏడుస్తూ ఉన్నారు. అది ఏంటి అంటే తన యజమాని తనకు అన్నం పెడుతున్నాడు, తను ప్రేమిస్తున్నాడు, తన యజమాని కాపాడాలి అని ఆ కుక్క ఆ విధంగా
చనిపోవటం జరిగింది. మొన్న రీసెంట్ గా జరిగింది ఖమ్మం జిల్లాలో. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివి. అంటే ఏంటంటే మూగజీవులే కావచ్చు, నోటికి వాటికి నోరు లేదు, మాటలు రావు, అయితే కూడా మనం ఎంత ప్రేమిస్తే అవి అంతకంటే ఎక్కువ మనను ప్రేమిస్తాయి. వాటిని ప్రేమతో చూసుకోవాలి అది ఈ సంఘటన ద్వారా మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు మనం అలాంటి ఒక మూగజీవిని ప్రేమించే ఓసఫ్, ఎవరైనా ఓసఫ్ అనే ఆయన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇంతకు ఏంటా స్టోరీ? మాట్లాడే నాగలి. మాట్లాడే నాగలి అంటే ఏంటి? అసలు ఇంత ముందు లెసన్ అనుకొచ్చింది కదా, నాగలి అంటే ఏంటి? పొలం దున్నటానికి ఉపయోగిస్తారు. మాట్లాడే నాగలి. ఇంతకు నాగలి మాట్లాడటం ఏంటి? అసలు నాగలికి ఏమైనా నోరు ఉంటుందా? నాగలిని పట్టుకునేది ఎవరు? రైతు. నాగలి పట్టుకొని దున్నే రైతు మాట్లాడేటటువంటి మాటలు అని దాని అర్థం. మాట్లాడే నాగలి అంటే ఇంతకీ మాట్లాడే నాగలిని ఎవరు రచించింది? రచయిత ఎవరు అంటే పొన్కొన్నం వర్కై. ఎవరైనా పొన్కొన్నం వర్కై రచయిత పేరు. పొన్కొన్నం వర్కై మలయాళ అభ్యుదయ రచయితలలో ప్రముఖుడు. ఆ పేరును బట్టి మనకు ఏమర్థమవుతుంది? ఆయన మలయాళి రచయిత. పొన్కొన్నం వర్కై. పొన్కొన్నం వర్కై గారు 1910 నుంచి 2004 వరకు ఉన్నారు. అంటే 94 సంవత్సరాలు జీవించారు. తర్వాత వచ్చి ఆయన బాల్యం పొన్కొన్నంలో గడిచింది. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన వర్కై తిరుమూల్ కచ్చ అనే కథానిక సంకలనంతో రచయితగా పరిచయం అయ్యాడు. ఎలా ప్రారంభించాడు తన జీవితాన్ని? ఉపాధ్యాయుడిగా మొదలుపెట్టాడు. ఆ తర్వాత 1939 తిరుమూల్ కచ్చ అనే కథానిక సంకలనం. తర్వాత దాంతో రచయితగా పరిచయం అయ్యాడు. ఇంకా 24 కథానిక సంపుటాలు రాశాడు. ఇది కాకుండా 24 కథానిక సంకలనాలు. ఆ తర్వాత కథానిక సంపుటాలు. సంకలనం వేరు, సంపుటం వేరు. తర్వాత వచ్చి 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం. వ్యాస సంకలనం. ఆ తర్వాత ఆత్మకథ. ఇవన్నీ కూడా ఈయన రచనలు. మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్న అనుబంధం వర్కై రచనలోని ప్రధాన అంశాలు. ఈయన గొప్ప మానవతావాది. ఏమేముంటాయి రచనల్లో? మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్, ఒకరికొకరికి మధ్య సంబంధం. ఇంకా మనిషికి ప్రకృతితో ఉన్న అనుబంధం. ప్రకృతి అంటే జీవజాలం, జంతువులు, పక్షులు, అన్నిటితో ఉన్న అనుబంధము ఈయన రచనలు అన్నిటిలో కూడా ప్రధానమైన అంశంగా తీసుకొని రాస్తాడు. ఈయన గొప్ప మానవతావాది. మానవతావాది అంటే
అన్ని అందరి పట్ల దయ కలిగి ఉండటము, అందరితో మంచిగా మసలుకోవటము, అందరికీ సహాయం చేయటము గొప్ప మానవతావాది ఏనా. ఇంతవరకు రచయిత పరిచయం. ఒకసారి రచయిత పరిచయం చూద్దాము. ఎవరు రచయిత మాట్లాడినా గలి పొన్ పొన్నం వర్కే. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు? 2010 నుండి 2004 వరకు. మలయాళ రచయిత. రచనలు ఏంటి? తిరుమల కచ్ అనే కథానిక సంకలనం ఒకటి, 24 కథానిక సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి రాశాడు. గొప్ప మానవతావాది. ఈయన రచనలన్నింటిలో కూడా మానవ సంబంధాలు, ప్రకృతితో మనిషికి ఉండేటటువంటి అనుబంధమే ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి ఈయన రచనలో. అది పొన్పొన్న వర్కయ్య గారి పరిచయం గురించి. ఇంతవరకు అర్థమైంది కదా దేని గురించి తెలియజేస్తుంది పాట? దేని గురించి? జీవకారుణ్యం గురించి. రేపు మిగతా విషయాలు చెప్పుకున్నాం.